అధికార పక్షం అంటే ఏంది, అవన్నీ కూడా జిల్లా పరిషత్లో చూసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా అప్పుడు నేను ఈ అసెంబ్లీ ముందర నుండి వెళ్తూ ఉంటే అసెంబ్లీ ముందర ఉన్న పోలీస్ బందోబస్తును చూసి, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల బండ్లను చూసి, అసెంబ్లీకి లోపలికి రావాలంటే కూడా పాసులు ఉండాలి, లోపల పాత్రికేయులు ఉంటారు, బయట భారీ బందోబస్తు ఉంటుంది, వీళ్ళందరూ కలిసి ప్రజలకు బాగా మంచి చేస్తారు, అసెంబ్లీలో మాట్లాడి ప్రజలకి కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రభుత్వాన్ని రేపు పొద్దున రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఈ అసెంబ్లీలో కూర్చుంటారనేది నేను అనుకున్నాను. ఆ రోజు అనుకునేవాడిని. బయట నుంచి చూసినప్పుడు ఈ అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం వస్తుందా అని గత 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే, మొన్న ఆ దేవుడు ఆ కామారెడ్డి ప్రజలు కరుణించి 2023 డిసెంబర్లో గెలిపించారు. ఇప్పటికి సుమారు 7 నెలలు కంప్లీట్ అయి 8వ నెలకు వచ్చిన మొదటి రోజు అసెంబ్లీకి వస్తుంటే ఆ పోలీస్ బందోబస్తు మధ్యాహ్నం నుంచి లోపలికి వస్తుంటే నిజంగా దేవాలయంలోకి వస్తున్నాం, ప్రజలకు పని చేసి పెట్టే గుండెలాంటి అసెంబ్లీలోకి వస్తున్నామని చెప్పి నేను అనుకున్నాను. కానీ అసెంబ్లీలో మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్కడ చూస్తుంటే వాతావరణము రాబోయే కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని కానీ ఈ తెలంగాణని రాష్ట్రంలో దేశంలోనే ఈ రాష్ట్రానికి ప్రథమ స్థానం వచ్చే పరిస్థితికి వచ్చే నాయకులు ఉన్నారు అని అనుకున్నాం. ఎందుకంటే కామారెడ్డి నుంచి పోటీ చేసిన నా అదృష్టం ఏంటంటే నా మీద ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు, నా మీద ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, నేను ముగ్గురం కూడా అసెంబ్లీలో కూర్చుండడం అనేది నిజంగా చరిత్ర. అది దానికి నేను చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా పెద్ద తలకాయలు, చాలా అనుభవం ఉంది, 5, 6, 7, 8 సార్లు అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు, పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారని అనుకున్నాం. అన్న, మన ఇంట్లో ఒక 10,000 రూపాయలకు పనిచేసే హౌస్ మేట్ లేదా మన వ్యవసాయ భూమిలో ఒక 300 కూలికొచ్చే వ్యక్తి మనకు 5 నిమిషాలు లేట్ వచ్చినా, ఒకరోజు రాకపోయినా, తిన్న తర్వాత 15 నిమిషాలు లేట్ చేసినా వాళ్ళకు జీతం కట్ చేస్తాం. కానీ 275,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రారు. నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదన్నా, మనసులో ఉన్న భావనతోని నిన్నటి నుంచి భారంగా ఉంది కాబట్టి ఒక్కసారి మీతో పంచుకుంటే, ఇది ప్రజలకు తెలిస్తే, అధికారులకు తెలిస్తే, మా ఎమ్మెల్యేలకు సోదరులకు అందరికి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది అనేది నా అభిప్రాయం. అసెంబ్లీ అంటే పేకాట క్లబ్ లాగా అయిపోయిందన్న. ఈ టేబుల్ మీద ఉన్నాడు ఆ టేబుల్ మీదకి పోయి, ఆ టేబుల్ మీద ఉన్నాడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలాడచ్చు, ఎక్కడ ఖాళీ సీటు ఉంటే అక్కడ కూర్చోవచ్చు, ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆటాడచ్చు అనే ఆలోచన ఈ అసెంబ్లీలో తయారైపోయింది. అన్న, 275,000 జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేసి, సగం మంది వస్తారు, వచ్చిన సగం మందిలో 2 నాయకులు మాట్లాడితే 60 మంది జపం చేస్తారు, అల్లరి చేస్తారు, ఇటు పక్కన 2 మాట్లాడితే 20 మంది అల్లరి చేస్తారు, వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలకు ఒరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఈ 3rd సెషన్లో కూడా ఎవరికి వాళ్ళే గొప్పలం అనుకుంటున్నారు. కొందరు మాట్లాడతారు రాజకీయం వేరు, మా పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు, రాజకీయం రాజకీయమే, మిత్రులు మిత్రులే అంటారు. ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల, ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువులా ప్రజాప్రతినిధులకు అనేది నేను అడుగుతున్నా. ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు, కానీ తన ప్రభుత్వం గొప్పది, తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. దాంట్లో మధ్యలో సెటైర్లు, సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు, దాని మీద మళ్ళీ నవ్వడం,
అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని, అధికార పక్షం ప్రతిపక్షాన్ని నాతో సహా నేను ఏ ఒక్క